హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్లో ఈరోజు కోకోనట్ పేడా, అది కూడా చక్కెర బెల్లము ఇవేవి వాడకుండా హెల్దీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు చిక్కటి పాలు పోసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి పొడి, నేను తీసుకున్నది డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, ఈ కొబ్బరి పొడి వేసి ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసి ఒకసారి బాగా కలపాలి. ఇదంతా కలిసేలాగా కలిపి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. ముందుగానే ఇవన్నీ కలపడం వల్ల మిల్క్ పౌడర్ ఉండకట్టకుండా ఉంటుంది. ఇది కొంచెం దగ్గరగా వచ్చేదాకా కలుపుతూ ఉడికించుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఈ విధంగా దగ్గరగా అయ్యాక అరకప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ మీ దగ్గర లేకపోతే అరకప్పు చక్కెర అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ వేశాక ఇట్లా దగ్గరగా అయిన దాకా ఉడికించాలి. ఇప్పుడు యెల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఇది పూర్తిగా ఆప్షనల్, కలర్ వేయకపోయినా పర్వాలేదు. ఇట్లా దగ్గరగా ఉడికిన తర్వాత కడాయి నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక పావు కప్పు తేనె వేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ తోటి అంత స్వీట్ రాదు కాబట్టి ఇలాగ హనీ వేస్తున్నాను. మీరు చక్కెర వేసినట్లయితే హనీ వేయొద్దు, స్వీట్ ఎక్కువైపోతుంది. హనీ వేసి బాగా కలిపి దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి చేతులకు కొంచెం నెయ్యి రాసుకొని అన్నీ ఒకే సైజులో రావడానికి ఇట్లా టేబుల్ స్పూన్తో తీసుకుంటున్నాను. ఇట్లా రౌండ్ చేసి కొంచెం ఇట్లా ఫ్లాట్గా ఒత్తి ఇప్పుడు కొబ్బరి పొడిలో వద్ది మధ్యలో ఒక బాదంతో డెకరేట్ చేసుకుంటున్నాను. బాదం పెట్టడం వల్ల అందంగా కనిపిస్తున్నాయి కదా. కొన్ని ఇలాగ సిలిండర్ షేప్లో చేసినాను. నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియో? మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని టచ్ చేస్తే మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.